సంవత్సరాలుగా ఒక పూలే అంబేద్కర్ కారసరావు గారి మార్గంలో బహుజన వాదం వైపు మాత్రమే ఈ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఏనాటికైనా ఈ తెలంగాణను ఈ దేశాన్ని పరిపాలించాలనే ఉద్దేశం కొద్దీ పాడుతున్నటువంటి పాటగా దీని వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నా మా ఏపుల సోమన్న రాసినటువంటి పాటలు, అదేవిధంగా బహుజన కవి గాయకులు రాస్తున్నటువంటి కొన్ని పాటలను స్వీకరించి మరి తెలంగాణలో మరి బహుజన పక్ష నిలబడి పాడుతున్నటువంటి సందర్భంలో మరి నేను కూడా సారథిలో మరి ఉద్యోగం తీసుకోకుండా మరి ప్రజల వైపు నిలబడాలనే ఉద్దేశం కొద్ది మరి కొనసాగుతూ ఉన్నప్పటికీ మరి బంగారు తెలంగాణ అనేటువంటి పాటని మధ్య కాలంలో రాశాను. బంగారు తెలంగాణ ఇది ప్రబల తెలంగాణ, ఆమీల తెలంగాణ అమలు గాని తెలంగాణ. బంగారు కాబట్టి మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే ఆందోళనను తిట్టి 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 పాడి 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 తెలంగాణను తెచ్చుకున్నామో, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఈ దొరలకు వ్యతిరేకంగా ఇక్కడ చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మళ్ళీ మన పాటలు మాటలు తెలంగాణ బహుజన సమాజానికి అందిస్తే అది పూలే అంబేద్కర్ కాంతరావు గారు కలలు అన్నటువంటి సమసమాజం
నిర్మాణం అవుతుంది. ఆ దిశగా మన పాట మాట పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఏం చెప్పారు మన పాలకులు, ఏ మాయ పాలకులారాన్నెన్నో మాట్లాడినారా, మా పల్లెల కచ్చిన మీరు ఎన్నికలల్లో మీ అమీరు, ఎన్నికలల్లో మీ మాటలు మా కుంభ ముచ్చి నైరవో నేతలు. చెప్పి తీరి పోరాడగలమంటీరి, ఆంధ్ర దోపిడి పోతదంటీరి, బతుకులే మారుతాయంటీరి, బతుకులే మారుతాయంటీరి, అసలు డబలు బెడ్రూము ఇంట్లంటిరి, గుడిసెలే లేని తెలంగాణ అంటిరి, నోటికచ్చినవన్నీ మీరంటిరి, నోటికచ్చినవన్నీ మీరంటిరి, అమలు చేయమంటే ఆగంటిరి. పూటకు పదిసార్లు టీవీలిచ్చి ఎక్కడ లేని పథకాలంటిరి, బంగారు తెలంగాణ భ్రమలు తిరి, బతుకు తెరువు లేక మేముంటిమి, పదవులు దక్కేమో మీరుంటిరి, పదవులు దక్కేమో మీరుంటిరి, నిజంగా ఈ పేద వర్గాల బతుకులు, ఈ బహుజనుల బతుకులు మారుతాయనుకున్నా, కానీ ఎవరు ఏరుతున్నా, ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చి దేశాన్ని తెలంగాణను పరిపాలిస్తున్నప్పటికీ మళ్ళీ తెలంగాణలో కానీ దేశంలో కానీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఇవాళ బిచ్చగాళ్ళలాగా మళ్ళీ పాలకుల దగ్గర అడుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ సమాజంలో ఇవాళ అంబేద్కర్ ఇదాన్ని, మహాత్మా జ్యోతిబాబుల వారసత్వాన్ని, కాంతిరామ్ గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోలేక ఉన్నాం కాబట్టి వల్ల ఈ పాలకుల దగ్గర ఈ 5% లేనటువంటి అగ్రకుల మనవాదుల దగ్గర ఇవాళ దొరల దగ్గర అడుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ దుస్థితి పోవాలనే ఉద్దేశం కొద్దే ఇవాళ ఇలాంటి పాటలు బహుజనుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడి పాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ, మరి ఎవడైతే తెలంగాణలో ఎవడైనా సరే మోసం చేసేవారిని మోసగారిగా గుర్తిస్తూ, న్యాయం చేసేవారిని న్యాయంగా గుర్తిస్తూ ఈ దిశగా మనం అందరం కూడా ముందుకోవాలని కోరుకుంటూ